Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. గర్భిణీ స్త్రీకి ఈ రోజు మన కర్ చేస్తా ఉన్నాం. అలాగే మా హెల్త్ డిపార్ట్మెంట్ కు వస్తే ఎవరైతే హై రిస్క్ ప్రెగ్నెంట్ మన ఉన్నారో వాళ్ళకి చూపించుకోవాలని చెప్పేసి ప్రతి నెల ప్రతి పిహెచ్సిలో ఒక 5000 రూపాయలు ఇచ్చి ఒక పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి ఒక 5-6 ప్రెగ్నెంట్ ఉమెన్ కి వాళ్ళకి ఈ రవాణా సౌకర్యం అందించడానికి చెప్పేసి త్వరలోనే దాన్ని తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్తో టైఅప్ చేస్తూ ఎవరైతే హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి రవాణా సౌకర్యం హాస్పిటల్కి వాళ్ళకి వెళ్ళి బ్లడ్ ఎక్కించుకోవాలన్నా వాళ్ళకి ఐరన్ సుక్రోస్ ఇంజెక్షన్ వేసుకోవాలన్నా మనందరికీ తెలుసు ఇప్పుడే చాలా కార్యక్రమాలు కమిషనర్ గారు అలాగే సిఇఓ గారు వివరించడం జరిగింది. వైద్య ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటగా ఈ మౌలిక వసతుల కల్పన దగ్గర నుంచి అంటే రూరల్ ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రెనోవేట్ చేయడం అలానే కొత్త ఎక్కడైతే అవసరమో అవన్నీ కూడా కొత్తగా నిర్మాణం చేయడం మన గుంటూరు జిల్లా వరకే వస్తే దాదాపుగా 50 పట్టణ ఆరోగ్య కేంద్రాలు అందులో 32 కొత్తవి మనం ఇక్కడ నిర్మించడం కూడా జరిగింది. ఇప్పటికే దాదాపుగా అన్నీ ఓపెన్ చేసుకున్నాం. వాటితో పాటుగా మౌలిక వసతులతో పాటుగా ప్రతి ఖాళీని నింపుకుంటూ ఇప్పటి వరకు పూర్తిగా కలెక్టర్స్కే డెలిగేట్ చేస్తూ ఫిజిషియన్ అన్నది ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. ఓన్లీ పెద్దవారికి డబ్బు ఉన్న వారికి మాత్రమే ఒక డాక్టర్ తోటి పరిచయాలు వారితోటి ఆ సంబంధాలు ఏర్పడిన తర్వాత ఆ కాన్సెప్ట్ మనం విన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఆ గ్రామానికి ఒక ఫిక్స్డ్ డే రోజున డాక్టర్ వెళ్ళడం వారి సిబ్బంది అందరూ కలిసి చూడడం అలానే హై రిస్క్ ప్రెగ్నెంట్స్ ఉంటే ప్రతి ప్రెగ్నెంట్ని ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ హై రిస్క్ ఉంటే వారిని అప్పుడు మనం పర్యవేక్షణ చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మెరుగైన ఏ రకమైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆశిస్తుందో దానికి అందుకోవడం కోసం ఆ లక్ష్యాలను అందుకునే ప్రయత్నం చేస్తూ ఇప్పటికే మీరు చాలా కార్యక్రమాలు చూశారు. సో వీటిని మరింత ముందుకు తీసుకొని వెళ్ళి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్పీకర్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగంలో ఎన్ని కీలకమైన మార్పులు తీసుకొచ్చారో మన అందరికీ తెలుసు. మరి ఆరోగ్యశ్రీ ప్రవేశపెడతాం మనందరం చూసాం. ఇలాంటి పథకం ఎక్కడో ఉన్నతమైన దేశాలు అంటే పెద్ద పెద్ద దేశాల్లోనే ఉండే అమెరికా యూరప్ అలాంటి కంట్రీస్లోనే ప్రతి ఒక్కరికి ఒక వైద్యం అనేది ఒక కాన్సెప్ట్ అనేది పెద్ద దేశాల్లో ఉండలేదు ఇదివరకు. కానీ మరి డాక్టర్గా మరి ఆయన వృత్తిరీత్యా మరి చూసిన ప్రతి ఒక్కళ్ళు మరి వీళ్ళందరూ కూడా వైద్యం అందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన అంటే మన అందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ ప్రవేశపెడతాం. మరి ఆరోగ్యశ్రీ ఎలా పనిచేస్తుందో మరి వేదిక మీద ఉన్న వాళ్ళకన్నా వేదిక కింద ఉన్న వాళ్ళు మీ అందరికి కూడా బాగా తెలుసు. మరి ప్రతి ఒక్క పేదవాడికి కూడా వైద్యం అందేలాగా వైద్యం లేకుండా ఎవరు ఇబ్బంది పడకూడదు అలాగే వైద్యం లేకుండా ఏ చావు ఉండకూడదు చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలానే ఈ పేమెంట్లు కూడా డాక్టర్లకు కానీ హాస్పిటల్స్ కానీ ఎప్పటికప్పటికి వెళ్ళే విధంగా గతంలో చూస్తే సుమారు 3000 కోట్ల పైన బాకీలు పెట్టి వెళ్ళారు గత ప్రభుత్వం. అంటే వాళ్ళకి ఈ పథకం కానివ్వండి ఇది చేయడం కానివ్వండి ఆ ప్రభుత్వానికి ఒక ఇంట్రెస్ట్ లేదనేది స్పష్టంగా తెలుసు. కానీ ఇవాళ చూస్తే ప్రతి 3 నెలలకి కూడా మరి హాస్పిటల్స్కి డబ్బులు వేయడం ద్వారా ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీలో మరి వైద్యం చేయించుకోవాలనే వాళ్ళకి మరి హాస్పిటల్స్ కూడా వాళ్ళకు సంతృప్తిగా ఉంటేనే మీకు కూడా సరైన వైద్యం చేస్తారు ఇది వాస్తవం. మరి అందుకే ప్రతి 3 నెలలకు 4 నెలలకు 3 నెలలకు ఒకసారి మరి రివ్యూ చేసి ఈ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బాకీలు ఏమున్నాయి అవన్నీ కూడా ఇవ్వడం ద్వారా ఈరోజు ఆరోగ్యశ్రీని పటిష్టం చేసే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించడం నిజంగా జగన్మోహన్ రెడ్డి మరి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఉపయోగం ఎందుకంటే నా తెలిసి సుమారు ప్రజానికల్లో ఉన్న 90% మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 90% మంది దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు ఈ పథకం ద్వారా. దీన్ని కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఈ స్కాన్ ద్వారా. ముఖ్యంగా పేదవాళ్ళు కూడా వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా మరి ఎంతో జాగ్రత్తగా తీసుకుని ఆ జాగ్రత్తలు తీసుకుంటే మంచి పిల్లలు పుడతారు
మరి ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు మరి అందుకే ముఖ్యమంత్రి గారు ఇమిడియట్ గా మరి ఎప్పుడైతే ఇది ప్రపోజల్ చేశారు ఇమిడియట్ గానే శాంక్షన్ చేయడం ఈ రోజు మరి గుంటూరు నగరంలోనే ఎన్నో హాస్పిటల్స్ సుమారుగా 11 12 హాస్పిటల్స్ అందుబాటులోకి చేర్చడం అనేది నిజంగా ఒక సంతోషించే పరిమాణం మరి పేదల పక్షాన ఉండి మరి పేదలకు ఏం కావాలో ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మరి పిల్లవాడు పుట్టిన దగ్గర నుండి అంటే ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా కూడా చూస్తున్నాం మరి చదువుకు అమ్మఒడి కానివ్వండి విద్యకి కాలేజీ విద్యలు విద్యార్థివన్ కానివ్వండి మరి మహిళలకు 45 సంవత్సరాలు కానివ్వండి డ్వాక్రా రుణమాఫ్ కానివ్వండి ఇల్లు కానివ్వండి ఇలాంటి ఎక్కడా కూడా మరి పేద ప్రజలు ఇబ్బంది పడకూడదనే తపనతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి నిజంగా మనం ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మా సంతోషం అంటే అదిగాక మరి ఆరోగ్యశ్రీలో ఉచితంగా గర్భవతిగా ఉన్న మహిళలను ఉపయోగపడే టిఫా స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్లను మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు శ్రీమతి దుర్గ రజని గారు మరి చేతుల మీద ప్రారంభించడం చాలా ఆనందకరం మరి దీనికి సంబంధించి ప్రతి ఆడవాళ్ళు కళ్ళకు అంటారు పిల్లల కళ్ళకు అనేది మరి పిల్లలు కావాలనేది వాళ్ళందరి కోరిక మరి ఆ కోరిక సంబంధించి ఆ భగవంతుడి ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు ఉండాలి పేదవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో అనేక రకాలైన అన్ని విధాలుగా టెస్ట్ సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఈ టిఫా స్కాన్ సంబంధించి అల్ట్రాసౌండ్ అనేది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ విధంగా ఉన్నారు ఎలా ఎదుగుతున్నారు ఆ మూమెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూడడానికి అవకాశం ఉంది కానీ కన్న కళలు ఆడవాళ్ళు కన్న కళ నిజం చేయడానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు తీసుకొచ్చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు సుఖంగా ఉండాలి ఎందుకంటే ఆ పడ్డవాడికి తెలిసేది బాధలు పడినవాడికి ఎవరికి బాధలు ఎవరు ఆ బాధ ఉన్నారో బాధ తెలుసు కాబట్టి ఆ బాధల్ని దూరం చేయడానికి అనేక పథకాలు తీసుకొచ్చేసి అనేక సంబంధించి మరి ఆరోగ్యశ్రీలో పెట్టి ఎన్ని మరి వాళ్ళని చక్కగా చూసుకోవడానికి ఆయన ప్రణాళిక రూపొందించారు నిజంగా ఆయనకి ఆ భగవంతుడు చల్లగా చూడాలని మన ముఖ్యమంత్రి గారి మీద ఎప్పుడు ఆ భగవంతుడు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం చేసిన మన పేటోని ఎమ్మెల్యే గారు పశ్చిమ ఎమ్మెల్యే గారు మరి మద్దలగిరి గారికి అదేవిధంగా కమిషనర్ వైద్యశాఖ నివాస్ ఐఎస్ గారికి సిఓ ఆరోగ్యశ్రీ ప్రసాద్ గారికి మన జిల్లా ప్రగతి భవన్లో తీసుకెళ్తున్న మన కలెక్టర్ గారికి అదేవిధంగా జీటీసీ చైర్మన్ లాల్పురం రాము గారికి అదేవిధంగా సజిల గారికి మన వార్డు కార్పొరేటర్ రంగారెడ్డి గారికి ట్విట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన సిబ్బందికి డాక్టర్ అందరికీ నా హృదయ నమస్కారం తెలియజేస్తూ జీవితంలో భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు అవకాశం సద్వినియోగం చేయటం మానవుడి వంతనమాట అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డబ్బులు ఎక్కడ వెనకాడకుండా ప్రతి ఒక్కరి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యశ్రీలో ఎన్నో సంబంధించి ఎన్నో దాన్ని చేర్పించేసి ఆరోగ్యం పరంగా బాగున్న ఉద్దేశంతో మరి ఆయన చేస్తున్న కృషికి అన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడితే చాలాసేపు మాట్లాడవచ్చు కానీ మరి ఏమో ఇంతసేపు మాట్లాడదు అనుకుంటారు కాబట్టి తక్కువలో ముగిస్తా మరి అదేవిధంగా మన రజనీ గారు వైద్యశాఖ మంత్రి వారు మరి రాష్ట్రమంతా తిరిగి మరి ఎక్కడ ఏ హాస్పిటల్ ఏ అవసరం ఉంది ఎలా ఉంది కనుక్కొని మరి అందరికీ కూడా అన్ని హాస్పిటల్లో న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు మరి ఆయనకు అభినందనలు తెలియజేస్తూ బట్టి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా క్రిటికల్ కేర్ యూనిట్ని మరి మన గుంటూరులో కూడా ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని తెలియజేస్తున్నా మరి ఎందుకంటే ఇక్కడ నలుమూల జిల్లాల నుంచి ఎక్కడెక్కడో నుంచి శ్రీకాకుళం నుంచి చాలామంది వస్తుంటారు కాబట్టి మరి ఇటు నలుగురు నుంచి కొంతమంది వస్తారు కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా రెండు చోట్ల జోడించి ఇటు కమిషనర్ గారికి ఇటు మా మంత్రి గారికి ఇద్దరు కూడా తెలియజేస్తూ మరి మనకు మంచి పని చేస్తే జీవితాలను గుర్తుంచుకుంటారు ఇప్పుడే మా మంత్రి గారు ఎక్కడ లోన మరి ఇద్దరు ఆడవాళ్ళని చెక్ చేసారు చూశారు ఎందుకంటే జీవితంలో మంచి పని చేస్తే అది చివరి వరకు జ్ఞాపకం చేసుకుంటారు ఆ రోజు మంత్రి గారు వచ్చారు నన్ను బాగా చూశారు ఆమె కడుపు చల్లగా ఉండో లేకపోతే ఆమె దీవించమని చెప్పేసేసి అలాగా మరి ప్రార్థిస్తుంటారు కాబట్టి మనం ఏ పని చేసినా కూడా 10 మంది ఉపయోగపడే విధంగా మరి చేయాలి మరి అదే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా అదే విధంగా అనేక
పథకాలు తీసుకొచ్చి ఈ భారతదేశంలో నెంబర్ 1 గా పనిచేసిన ముఖ్యమంత్రి గారికి మనకొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను। మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్రవ్యాప్తంగా అల్ట్రాసౌండ్ టీఫా స్కాన్ ని ఈ రోజు మనము గుంటూరు వేదికగా వేదాంత హాస్పిటల్స్ లో మనం ప్రారంభించడం జరుగుతా ఉంది। మరి నాతో పాటు ఈ కార్యక్రమానికి విచేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా గారు గిరి గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ నివాస్ గారికి అలాగే మా ఆరోగ్యశ్రీ సీఓ హరీంద్ర గారికి అలాగే మన గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము గారికి డిప్యూటీ మేయర్ సాజిలా గారికి మరి స్థానిక వార్డ్ కార్పొరేటర్ అయినటువంటి మన రంగారెడ్డి గారికి అలాగే వేదాంత హాస్పిటల్ మేనేజ్మెంట్ కి మా గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ గారికి మన్మోహన్ గారికి ఇక్కడికి విచేసినటువంటి మా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। మరి ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేయటము చాలా సంతోషంగా భావిస్తున్నాము। మీ అందరికీ కూడా తెలుసు ఒక ఒక డెలివరీ అన్న ఒక ప్రెగ్నెంట్ ఉమెను కంప్లీట్ గా తను అన్ని ట్రిమిస్టర్స్ కూడా కంప్లీట్ చేసుకొని తను ఒక డెలివరీ వరకు వచ్చి క్షేమంగా వచ్చి మళ్ళీ ఆ డెలివరీని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఆ బిడ్డను చూసుకునేంత వరకు కూడా ఒకసారి ఆలోచిస్తే ఆ ఆ మహిళది రీబర్త్ అని అంటుంటారు। మళ్ళా మళ్ళా జన్మించినట్టుగానే మనం మన దీంట్లో భావిస్తూ ఉంటాము। మరి అంత కష్టంగా ఉంటుంది ప్రొసీజర్ అంతా కూడాను। మరి ఇంత కష్టమైనటువంటి ఈ ప్రొసీజరు దీంట్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో దీని బట్టి మనము పునర్జన్మ అని అంటున్నాం రీబర్త్ అంటున్నాం కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేయొచ్చు। కాంప్లికేటెడ్నెస్ ఉన్నటువంటి ఈ డెలివరీ ప్రొసీజర్స్ ని మనము మరి దీనికి సంబంధించి ఏదైతే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్స్ మనకు కావాల్సి వస్తాయో అలాగే టీఫా స్కాన్ మరి ఈ అల్ట్రాసౌండ్ ఈ రెండు అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఒక టీఫా స్కాన్ని మరి ఈరోజు వీటిని మనం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఏ ఒక్క గర్భిణీ స్త్రీ మీద ఆ యొక్క భారం పడకుండా మరి రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద మన ముఖ్యమంత్రి గారు వీటిని తీసుకొచ్చి మరి ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది। మరి గతంలో మనం చూసినట్టయితే ఏదైతే ఈ ప్రెగ్నెన్సీ టైంలో అల్ట్రాసౌండ్ స్కాన్ కావాలన్నా మనం ఎక్కడో బయట చేయించుకోవాలి అది మళ్ళీ దాని ఖర్చు మీరే భరించాల్సి ఉంటుంది। అలాగే టీఫా స్కాన్ ఈ టీఫా స్కాన్ సంబంధించి ఇది దీన్ని డాక్టర్స్ రికమెండ్ చేయాలి। ఈ టీఫా స్కాన్ అనేది వాళ్ళ యొక్క మెడికల్ హిస్టరీ వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ హిస్టరీని బట్టి వాళ్ళకి ఏమైనా జెనెటికల్ డిసార్డర్స్ ఉన్నాయా అని చెక్ చేయటము ఒకవేళ ఉంటే ఉన్న పరిస్థితిని బట్టి డాక్టర్స్ ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బేబీ కండిషన్ని బట్టి 18 to 22 weeks మధ్య చేస్తారు అంటే సెకండ్ ట్రిమిస్టర్లో ఇది చేయడం జరుగుతుంటుంది। మరి దీనికి సంబంధించి బేబీ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ బాగున్నాయా లేదా అనేది ఈ స్కాన్లో చూస్తారు ఎక్స్టర్నల్ ఆర్గన్స్ అన్నీ బాగున్నాయా చూస్తారు బేబీకి సంబంధించినటువంటి హార్ట్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి అండ్ ప్లాసెంటా ఉన్నటువంటి పొజిషను ఇవన్నిటికీ సంబంధించి కూడా ఓవరాల్గా బేబీ యొక్క గ్రోత్ని కంప్లీట్గా కూడా ఏ బర్త్ డిఫెక్ట్స్ లేకుండా ఉండేందుకు మరి ఈ స్కాన్ని డాక్టర్స్ పరిస్థితిని బట్టి రికమెండ్ చేస్తారు రికమెండ్ చేసినప్పుడు ఈ బర్త్ డిఫెక్ట్స్ నుంచి ఆ బేబీని కాపాడేందుకు ఈ స్కాన్ ఆ తల్లి ఆ కడుపుతో ఉన్నటువంటి తల్లికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ బేబీ ఆ పుట్టబోయే బేబీని కంప్లీట్గా ఒక ఒక అన్ని విధాలుగా కూడా అన్ని ఆర్గన్స్ ప్రాపర్గా ఉండేందుకు ముందుగానే మనము కొంత ఆ డ్యామేజ్ని లేదా ఉన్నటువంటి పరిస్థితిని కాస్త కంట్రోల్ చేసుకుని కొంచెము ఆ బేబీకి ఇలాంటి ఇష్యూస్ లేకుండా బర్త్ టైంలో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ముందుగానే మనము కాపాడుకునేందుకు ఈ స్కాన్ ఎంతగానో దోహదపడుతుంది। సో కాబట్టి
డిజార్డర్స్ అన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకునేందుకు మనం ముందుగానే అప్రమత్తంగా ఉండేందుకు ఈ స్కాన్ ని రికమెండ్ చేసి చేయడం లో కూడా మనం వీటిని ఫ్రీగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరుగుతా ఉంది సో ఇది ఈ స్కాన్ యొక్క ఇంపార్టెన్స్ కాబట్టి ఈ అల్ట్రా సౌండ్ కావచ్చు ఈ టీఫా స్కాన్ కావచ్చు రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భవతులందరూ కూడా రూపాయి కూడా ఖర్చు చేయాల్సినటువంటి పని లేదని చెప్పి మరి ఈ రోజు జగనన్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం మరి ఇదే కాదు మనం చూసినట్టయితే మన ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ మనము అధికారంలోకి వచ్చే నాటికి 2019 నుంచి చూసుకుంటే 1059 ఉన్నాయి ఇందాక ఆరోగ్యశ్రీ సీఈఓ గారు కూడా చెప్పారు మరి 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ ని జగనన్న ప్రభుత్వము ప్రతి పేదవాడికి కూడా ఏ కష్టం వచ్చినా వాళ్ళ డబ్బులు ఖర్చు కాకుండా వృధా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే వారికి వారి కష్టాల్లో అండగా ఉండాలని చెప్పి 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచినటువంటి ఘనత మన జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది దీని ద్వారా ప్రతి పేదవాడికి ఏ కష్టం వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ అండగా ఉండి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలందరికీ కూడా మనం అందిస్తా ఉన్నాము ఇలాగే మనం చూసుకున్నట్లయితే మన గుంటూరులోనే ముఖ్యమంత్రి గారు ఆరోగ్య ఆసరా అని చెప్పి ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది మరి ఆరోగ్య ఆసరా పథకం మరి ఆరోగ్య ఆసరా పథకం ఎంత గొప్పదంటే నాకు తెలిసి ఖచ్చితంగా దేశంలో ఈ ఆరోగ్య ఆసరా పథకం జగనన్న తీసుకొచ్చినటువంటి ఆరోగ్య ఆసరా పథకము ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదైతే మనకు మన 108 అంబులెన్స్లు గాని ఇవన్నీ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఏ విధంగా ఇన్స్పిరేషన్ గా నిలిచిందో ఈ ఆరోగ్య ఆసరా పథకం కూడా అదే విధంగా ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను ఎందుకంటే ఏదైతే పోస్ట్ రికవరీ పీరియడ్ మనము ఏదైనా ఆపరేషన్ సర్జరీస్ అయ్యి కోల్కోలేని ఇంకా కోల్కోకుండా ఇంకా హాస్పిటల్లో కానీ ఇంకా డిశ్చార్జ్ అయిన తర్వాత మనం ఉన్నటువంటి పోస్ట్ రికవరీ పీరియడ్లో ఏదైతే పేదవాడు పని చేసుకోలేక ఆ టైంలో ఏదైతే ఇంట్లో ఉండడం వల్ల ఏదైతే భారమో వాళ్ళ మీద పడుతుందో ఆ భారాన్ని ఆ పోస్ట్ రికవరీ పీరియడ్లో ఏదైతే వేజ్ లాస్ అవుతుందో ఆ వేజ్ లాస్ని వాళ్లకు ఆ టైంలో 225 రూపాయల నుంచి 5000 వరకు కూడా ఆరోగ్య ఆసరా అని చెప్పి ఇస్తూ మన ప్రభుత్వము ఎంతగానో మరి వారికి అండగా ఉండడం అనేది ఈ ఆరోగ్య ఆసరా పథకంలో మనం చూస్తూ ఉన్నాము ఆసరా పథకం కింద ఈ సంవత్సరము మనం చూసుకుంటే 730273 మంది బెనిఫిషరీస్ ఈ సంవత్సరం ఉంటే దానికి 433 కోట్లు మనము ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్య ఆసరా కింద మనం ఖర్చు చేస్తూ ఉన్నాము మరి ఈ పథకం స్టార్ట్ అయినప్పటి నుంచి కనుక మనం చూసినట్టయితే అంటే 2019 నుంచి 23 వరకు కూడా చూసుకుంటే 1754000 చిల్లర మరి ఇంతమందికి బెనిఫిషరీస్ ఈ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా లబ్ధి జరిగింది దానికి మనము 1075 కోట్ల వరకు కూడా ఈ పథకం కింద మనం ఖర్చు చేశాము ఒక ఆరోగ్య ఆసరానే మీకు చెప్పాను మరి ఆరోగ్యశ్రీ కింద మనం చూసినట్టయితే మరి ఈ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే 3400 కోట్ల వరకు కూడా ఖర్చు చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది అంటే దీని బట్టి ఆలోచన చేయండి పేదవాడికి ఒక కష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వము మన జగనన్న ప్రభుత్వం ఎంతటి భరోసాని కల్పిస్తుందనేది మీ అందరికీ కూడా అర్థమవుతుంది మరి అలాగే ఇక మనము ఈ డెలివరీస్ గనుక మనం చూసుకున్నట్టయితే మనము ఈ డెలివరీస్ మొత్తము మనము డెలివరీస్ చూస్తే 2020 నుంచి 21 వరకు 685000 డెలివరీస్ సుమారుగా మనం చేయడం జరిగింది అయిన డెలివరీస్ అలాగే 2021 నుంచి 22 సంవత్సరం వరకు తీసుకుంటే 721000 వరకు కూడా ఈ డెలివరీస్ అన్నీ కూడా జరిగినాయి మరి ఇప్పుడు మనము కరెంట్గా రీసెంట్గా 2023 వరకు తీసుకుంటే 761000 అయినాయి అంటే మనం చూసుకుంటే డ్రాస్టిక్గా నేను చెప్పే నంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి టోటల్గా కూడా ఇన్ని నంబర్ ఆఫ్ డెలివరీస్ అనేది ర్యాపిడ్గా కూడా అవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అలాగే మనం చూసుకున్నట్టయితే టోటల్ నంబర్ ఆఫ్ డెలివరీస్ మన రాష్ట్రంలో మొత్తం డెలివరీస్ ఇందాక మీకు చెప్పినట్టు 761000 డెలివరీస్ సుమారుగా ఏదైతే మనం టోటల్గా చేశామో రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో మన ఆరోగ్యశ్రీ కింద చూసుకున్నట్టయితే సిజేరియన్ కావచ్చు నార్మల్ డెలివరీస్ కావచ్చు 231000
647 డెలివరీస్ ఆరోగ్యశ్రీ పరిధిలోనే మనం చేశామంటే ఒక్కసారి ఆలోచించండి మొత్తం రాష్ట్రంలో జరిగినటువంటి డెలివరీస్ 761000 చిల్లర మరి అందులో ఆరోగ్యశ్రీలోనే 230 ఒక 1000 కి పైగా అంటే ఏ విధంగా ప్రభుత్వము వైద్య సేవలు అందిస్తుంది అలాగే డెలివరీస్ విషయంలో కూడా ఎంత పెరిగినాయి ఏ విధంగా మనము ఇలాంటి మంచి సర్వీసెస్ ని మనము ఇస్తా ఉన్నాం అనేది మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవాల్సిందిగా ఈ నంబర్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతా ఉంది మరి అలాగే దీని కోసం మనము 247 కోట్లు కేవలం మనము డెలివరీస్ కోసం ఆరోగ్యశ్రీ ద్వారా మనం ఖర్చు చేస్తున్నాం అంటే ఇంత ఎంత గొప్ప ప్రభుత్వం ఎంత మనసున్న ప్రభుత్వమో మన జగనన్న ప్రభుత్వం మీరు ఆలోచన చేయొచ్చు అలాగే అబార్షన్స్ రేట్ కూడా తగ్గింది ఆ అబార్షన్ రేట్స్ కూడా ఆ రిడ్యూస్డ్ రేట్ అనేది మీకు చెప్తాను 2020 నుంచి 21 వరకు 50000 చిల్లర ఉన్నాయి 2021 నుంచి 22 వరకు 56000 చిల్లర తర్వాత 22 నుంచి కూడా 23 వరకు తీసుకుంటే 47936 అంటే ఎక్కడ 50000 56000 ఇప్పుడు 47000 అంటే పర్సంటేజ్ కూడా తగ్గింది అంటే ఈ విధంగా ఈ రోజు మనం అన్ని విధాలుగా కూడా ఈ మహిళలకు సంబంధించి వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి న్యూట్రిషన్ విషయం కావచ్చు మన సంపూర్ణ పోషణ పోషణ ప్లస్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఇవ్వటము అలాగే వాళ్ళకు అన్ని విధాలుగా కూడా గ్రామ స్థాయిలో ఈ రోజు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం మనం ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి మాట్లాడితే అక్కడ ప్రీనేటల్ పోస్ట్ నేటల్ చెకప్స్ ఎన్సీడీ స్క్రీనింగ్ అలాగే కావాల్సినటువంటి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ఇవన్నీ కూడా ఈ కేర్ అంతా కూడా మనం గ్రామ గ్రామానే ఈరోజు అందిస్తూ ఉన్నాం అంటే ఒక్కసారి ఆలోచన చేయండి మహిళల పట్ల రాష్ట్ర ప్రజల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధితో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ముఖ్యమంత్రి గారి ఏ విధమైనటువంటి ఒక మంచి విజన్తో ముందుకు వెళ్తున్నారో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను సేవలు అందించాలి ఈ విధంగా మనం ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ని పెంచాలని కనీస ఆలోచన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ఎందుకంటే ఆయనకి తట్టవాలంట ఆలోచనలు మనసుంటే కదా ఇవన్నీ ఆలోచనలు వస్తాయి మహిళలంటే గౌరవం ఉంటే కదా మహిళల గురించి ఏదో ఒకటి చేయాలి మహిళల కష్టాల్లో ఏదైనా మనం తోడు ఉండాలి అని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి పట్టవు అలాగే మరి ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారు ఇంతింత ఖర్చు చేసి ప్రతి ఒక్కరికి ఎందుకు ఇంత అండగా ఉంటున్నారు మీరు చెప్పాలి ఎందుకమ్మా అందరూ బాగుండాలి అందరి ఆరోగ్యం బాగుండాలి ప్రతి పేదవాడి కష్టానికి ఈరోజు జగనన్న ప్రభుత్వం భరోసాగా నిలబడాలి అనే ఒక మంచి ధ్యేయంతో ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకువెళ్లాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి జగనన్న అనుక్షణం కూడా మన కోసం పరితపిస్తూ మరి అడుగులు వేస్తున్నటువంటి తీరు మీ అందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను అలాగే ఇందాక ఎమ్మెల్యే గారు క్రిటికల్ కేర్ గురించి అడిగారు క్రిటికల్ కేర్ యూనిట్ గురించి ఏదైతే అడిగారో ఖచ్చితంగా పరిశీలిస్తామన్న నేను మా ఆఫీసర్లకు కూడా ఇప్పుడే డిస్కస్ చేసుకోవడం జరిగింది మీరు అడగగానే ఖచ్చితంగా దీని గురించి మేము పరిశీలిస్తాము అలాగే మన గుంటూరు జీజీహెచ్ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది మన గుంటూరు జీజీహెచ్ మరి ఆ గుంటూరు జీజీహెచ్కి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు నాడు నేడులో 500 కోట్లు మన గుంటూరు జీజీహెచ్కి దీనికి ఒక రెనోవేషన్కి మరి కేటాయించడం జరిగింది మరి దీంట్లో భాగంగా ఇప్పటికే ఒక 40 కోట్లతో మనము పనులు ప్రారంభించడం జరిగింది ఇంకా అప్కమింగ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో ఈ పనులన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుని మన గుంటూరు జీజీహెచ్ని పూర్తిగా కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటామని తెలియజేయడం జరుగుతూ ఉంది ఇంకా మీ అందరు కూడా చాలాసార్లు వచ్చారు మన జీజీహెచ్లో ఎంసీహెచ్ బ్లాక్కి మన ముఖ్యమంత్రి గారు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది అది కూడా కన్స్ట్రక్షన్ చాలా వేగవంతంగా జరుగుతుంది రానున్న కాలంలో దాన్ని కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేసుకొని మనం ప్రారంభించుకుంటాము మరి అన్ని విధాలుగా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కావచ్చు మా డిఎంహెచ్ఓ కావచ్చు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు కావచ్చు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు ఖచ్చితంగా నేను మీ అందరికీ కూడా ఈ హాస్పిటల్కి సంబంధించిన ప్రతిదానికి కూడా అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి వేదాంత హాస్పిటల్స్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ